బండి సంజయ్ మధ్య వాగ్యుద్ధం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. కవిత మాట్లాడుతూ, దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తోందన్న అనుమానం కలుగుతోందని అన్నారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, రాజ్యాంగబద్ధ సంస్థలకు కొన్ని హక్కులు పరిధులు ఉంటాయని, వాటిని గమనించి ప్రజలను ఒకదాటిపై నడిపించాల్సింది పోయి గవర్నర్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని కవిత అన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీలకు ఇచ్చిన రెండు పేర్లు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులవని, వారిని గవర్నర్ తమిళిసై తిరస్కరించడం సరికాదన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అన్న విషయం మరోసారి రుజువైందని కవిత అన్నారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంటి సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఏ ఫైలు పంపించినా కళ్ళు మూసుకుని రబ్బర్ స్టాంప్ లా సంతకం పెడితే గవర్నర్ వాళ్లకు మంచిగా కనిపిస్తారని, తన వద్దకు వచ్చిన ఫైలుకు సంబంధించి గవర్నర్ అన్ని విషయాలు పరిశీలించి న్యాయబద్ధంగా వ్యవహరిస్తే ఒక పార్టీ వాళ్ళన్నట్లుగా ముద్ర వేస్తారని విమర్శించారు. వాళ్లకు అనుకూలంగా మాట్లాడితే మంచివాళ్లు, లేకపోతే పగవాళ్లు అన్నట్టు వారి ధోరణి ఉందని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వచ్చిన ఫైలుపై గవర్నర్ అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.